ఇందులో అమీర్ అంటే ఎవరా? సార్ నేనే సార్. అవునరా, కమల్ గారితో చివరిగా నువ్వేం మాట్లాడావు? కమల్ గారు సార్? యాక్టర్ కమల్ హాసన్ సార్. వాడికి ఏం తెలియదు, అతనితో మాట్లాడింది నేను, మీరు నన్ను అడగండి. సార్, ఎస్ఐ గారు వీళ్ళని తీసుకురమ్మన్నారు. అయిపోయారు, రండి. రే, ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. కోర్టు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేస్తాను సార్. రావేణు సార్, రా ఇక్కడ సైన్ చేయి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. కోర్టు పేపర్లు అన్ని ఇందులో ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. తను బయటే ఉంది. డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నారు కదా? మధు, నన్ను నచ్చ చెప్పడానికి నువ్వు చెప్పే ఏ అబద్ధం నాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళు చెప్పకపోవడం నా తప్పే. నీకు ముందే చెప్పుండాల్సింది. చెప్పాల్సింది చెప్తున్నా. నిజం అబద్ధం నువ్వే డిసైడ్ చేసుకో. ఐ లవ్ యూ. నువ్వే ఫస్ట్ అక్యూస్ట్. సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సార్, అసలు కమల్ గారు అంటే ఎవరు అస్సలు నాకు తెలియదు సార్. ఫోన్ నీదే కదా సార్. నిన్నొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిన పేరు ఇన్స్పెక్టర్ రఘురామ్. ఏ అంటే ఆయనతో మాకు చిన్న పని పడింది. ఏంటి, మిలిటరీకి నాతో పని పడింది సార్? మీ వల్ల మాకు పని అవ్వాలి. నా వల్ల? అవును సార్, ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చెప్తే మీరు హెల్ప్ చేయగలరనిపిస్తుంది. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఉందా? ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది సార్ నేను చెప్పేది నిజమా అబద్ధమా అని. చెప్పు. క్రిమినాలజీ అయిపోగానే నేను ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను, రాడికల్ డిటెక్టివ్ సర్వీస్. ఆ తర్వాత ఊహించినవన్నీ జరిగాయి. అక్కడ నేను ఒక వ్యక్తిని మీట్ అయ్యాను, అతనే ఆ కంపెనీకి బాస్. అమీర్కి తెలుసు సార్. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు ఆఫీస్ అక్కడ లేదు సార్. నేను ఆఫీస్ ఎక్కడుంది అని అడిగాను. విల్సన్ టవర్స్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే నన్ను చెప్పిన డిటెక్టివ్ ఏజెన్సీ సార్? ఇటుపక్క మూసారు సార్, ఎంట్రన్స్ అటుపక్క ఉంది. పెయింట్ పని అయిపోయింది, కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. ఇంతకుముందు ఇక్కడ ఉన్న కంపెనీ గురించి నీకు ఏమైనా తెలుసామా? వాళ్ళకి ఖాళీ చేసి అటు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? ఆ విషయం ఆ మేస్త్రిని అడిగి చూడండి. రే బాబు, ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసా? తెలీదు సార్, మేస్త్రిని అడగండి. సార్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామంటారా? లోపలేం దొరకదు వేణు. ఫ్రాడ్ ఏజెన్సీలు ఇలా మాటి మాటికి షిఫ్ట్ అవటం కొత్తే కాదు. ముంబైలోను పుణేలోను ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీల మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి లైసెన్స్, స్ట్రిక్ట్ మెషర్స్ అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని ఏజెన్సీలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, బట్ చాలా వరకు తప్పుగానే పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనీ ఎక్స్ట్రాక్టింగ్, బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ కేసు అటువంటిది కాదు. ఈ బిల్డింగ్లు ఎక్కడా కూడా కెమెరా మానిటరింగ్ అంటూ లేదు. కాంప్లెక్స్కి పార్కింగ్ లెక్చర్ లేదు. అసలు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. సో ఈ కేసును తోడితే మనం తెలుసుకోవలసినవి చాలా విషయాలుంటాయి. మనం ఒక్కోసారి అక్కర్లేదనుకునే ఒక చిన్న విషయం ఆ కేసుకే ఎంతో ముఖ్యమైన ఎవిడెన్స్ కావచ్చు. చాలా చాలా చిన్న విషయం, అది ఏముందిలే అని అనుకుని ఉండొచ్చు, నాతో చెప్పకుండా మర్చిపోయి ఉండొచ్చు. సార్ ఒక టీ తాగుదామంటారా? ఈయనెవరో తెలుసా? ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు సార్. ఎక్కడికి? ఇక్కడుండి ఖాళీ చేసిన కంపెనీకి. ఇంకా ఎవరెవరు వస్తుంటారు? ఇద్దరు ఎప్పుడూ ఉంటారు సార్,
అప్పట్లో ఒక అతను వచ్చేవాడు సార్. ఈయన రావడంతో ఆయన రావడం మానేశారు సార్. ఏమైనా ప్రాబ్లమా సార్? వాళ్ళిద్దరిని కలుద్దామనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము. నీకేమైనా తెలిస్తే చెప్పు. నీతో ఏమైనా మాట్లాడారా? బాగా గుర్తు చేసుకుని చెప్పు. వాళ్ళల్లో వాళ్ళే ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎంతైంది బాబు? 10 రూపాయలు సార్. తీసుకో. ఇంకెళ్ళు. ఉంటాను సార్. ఈ ఆఫీస్ గురించి ఈజీగా ఎంక్వైరీలు పెట్టేయచ్చు. చూడు, ముందు నీకంటూ ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాను. బాగా ఆలోచించు. నీకేదైనా స్ట్రైక్ అయితే నాకు ఫోన్ చేయచ్చు. సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిస్టర్ వల్లభ అనే వ్యక్తిని నేను మీట్ అవ్వాలని మా ఎండీ గారు చెప్పేవారు. బట్ నాకు ఆ పేరు మాత్రమే తెలుసు, ఎప్పుడూ మీట్ అవ్వలేదు. ఒకవేళ పిల్లోడు చెప్పినట్టు నేను జాయిన్ అయిన తర్వాత అతను రాలేదేమో. బట్ వేరే ఇన్ఫర్మేషన్స్ ఏవి నాకు తెలియలేదు సార్. క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూషన్ వద్దు. ముందు వాళ్ళ ఫేస్లు స్కెచ్ వేద్దాం. అది మన పాత రికార్డ్స్తో మ్యాచ్ చేస్తే క్రిమినల్ ఎవరో పట్టుకోవచ్చు. ఎస్ సార్. మార్నింగ్ ఆఫీస్కి వచ్చే. ఓకే సార్.